नमस्ते वेलकम टू टॉप 10 न्यूज़। आत्मकूरु उप एन्निकल्लो काउंटिंग रसवत्तरंगा सागिंदे। मोदटि नुंची वाईसीपी अभ्यर्थी मेकपाटि विक्रम रेड्डी आधिक्यंलो कोनसागारु। ई क्रमंलो काउंटिंग हाल नुंची बीजेपी अभ्यर्थी भरत कुमार वेल्लिपोयारु। वाईसीपी की भारी मेजारिटी वस्तू उंडडंतो आ पार्टी नेतलु हर्षं व्यक्तं चेस्तुन्नारु। पश्चिम गोदावरी जिला तूर्पु कापुल समस्यलपै चर्यलु तीसुकोवालनि मंत्री दाडिशेट्टि राजा कलेक्टर प्रशांति की संघ नायकुलु विनती पत्रं समर्पिंचारु। उत्तरांध्र मिनहा मिगिलिन जिल्लाल्लो तूर्पु कापुलकु ओबीसी रिजर्वेशन विषयंलो अन्यायं जरुगुतुंदनि ई विषयमै सुदीर्घ कालंगा पोराटालु चेस्तुन्नामन्नारु। विद्य उद्योगं विषयंलो तम पिल्ललकु न्यायं जरिगि तम समस्यलु परिष्करिंचालनि कोरिनट्लु नायकुलु तेलिपारु। సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 821 వాహనాలను వేలం వేయనున్నట్లు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు। సీజ్ చేయబడిన వాహనాల నంబర్లు ఇతర వివరాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు। వేలంపై అభ్యంతరాలు ఉన్న వాహన యజమానులు ధృవపత్రాలతో సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు। టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసాకు పవన్ కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటికే విరాళాలు ఇచ్చారు। తాజాగా పార్టీ కౌలు రైతు భరోసాకు పవన్ తల్లి అంజనా దేవి తనవంతుగా సాయం అందజేశారు। 150,000 కౌలు రైతు భరోసాకు ఇచ్చిన అంజనా దేవి మరో 100,000 పార్టీకి విరాళంగా ఇచ్చారు। ఈ మేరకు హైదరాబాద్లో పవన్ కు ఆమె చెక్కులు అందజేశారు। తన భర్త కొనిదల వెంకట్రావు జయంతి సందర్భంగా ఆమె ఈ విరాళాన్ని అందిస్తున్నట్టుగా ప్రకటించారు। బాషుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట సాయిబాబా గుడి వద్ద ఒక కారు భీభత్సం సృష్టించింది। కారు పక్కనే ఉన్న 18 నెలల చిన్నారిని చూసుకోకుండా డ్రైవర్ కారు నడిపాడు। ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారి హర్షవర్ధన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు। నిర్లక్ష్యంగా కారు నడపటంతోనే ప్రమాదం జరిగిందని బాబు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు। ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు। గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి తప్పుడు సమాచారం ఇచ్చిన ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్ వాడ్ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం నిన్న అరెస్ట్ చేసింది। ముంబైలోని శాంతక్రజ్ ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు। గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ను సుప్రీంకోర్టు సమర్థించింది। వచ్చే నెల 3వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో 6వ తేదీ నాటికి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది। పడమర తీరంలో దక్షిణ గుజరాత్ నుంచి కేరళ వరకు తీర ద్రోణి కొనసాగుతోంది। అక్కడి నుంచి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా మీదుగా తూర్పు పడమర ద్రోణి విస్తరించిందని వీటి ప్రభావంతో అరేబియా సముద్రం నుంచి ఋతుపవన గాలులు వీస్తున్నట్టు అధికారులు తెలిపారు। इंग्लैंड तो टेस्ट मैच को सिद्धमवुतुन्ना भारत जट्टुकु एदुरुदेब्ब तगिलिंदी। टीम इंडिया कैप्टन रोहित शर्मा करोना बारिन पड्डारु। निन्न निर्वहिंचिन एंटीजन परीक्षल्लो रोहित कु करोना सोकिनट्टु निर्धारण अयिंदनि बीसीसीआई ट्वीट चेसिंदि। करोना निर्धारण कागाने जट्टु बस चेसिन होटल्लोने अतडु क्वारंटैन लोकि वेल्लिनट्टु तेलिपिंदि। इक प्रस्तुतं लीस्टर् शैड् तो जरुगुतुन्न 4 रोजुल वार्म अप मैच लो रोहित आडुतू उंडडंतो इरु जट्लल्लोनू आंदोलन मोदलैंदि। ई मैच तोलि इन्निंग्स लो रोहित 25 పరుగులు చేశాడు। కరోనాతో తాను చనిపోతానేమోనని భయపడ్డానని భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ అన్నారు। జాతీయ అథ్లెటిక్స్ లో 100 మీటర్ల పరుగులో స్వర్ణంతో పునరాగమనాన్ని ఘనంగా చాటిన ఈ స్ప్రింటర్ కరోనా సమయంలో తాను పడిన వేదన గురించి చెప్పింది। గత ఏడాది జాతీయ శిక్షణ శిబిరంలో చేరిన తర్వాత కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని ఈ మహమ్మారి వల్ల తాను నిద్రలేని రాత్రులు గడిపారని చెప్పింది। కరోనా సమయంలో చాలా బరువు కోల్పోయారని శరీరంలో అసలు పట్టే లేనట్టుగా అనిపించిందని శ్వాసకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తాయని ఆమె వెల్లడించింది। ఆ సమయంలో చాలా కుంగిపోయారని కరోనాతో ఒక రోజు చచ్చిపోతానేమో అనిపించిందని హిమదాస్ గుర్తు చేసుకున్నారు। ప్రముఖ నటుడు గాయకుడు సాయి కిరణ్ నిర్మాతలు జాన్ బాబు లివింగ్స్టన్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు। వారు తన వద్ద 10.6 లక్షలు అప్పుగా తీసుకున్నారని తిరిగి తీర్చాలని అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని సాయి కిరణ్ ఆరోపించారు। సాయి కిరణ్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు। ఇవి ఇప్పటివరకు నా టాప్ 10 న్యూస్। స్టే ట్యూన్ టు టీవీ 45।